హీరోయిన్గా నటించాలి అంటే యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి అనుకునే దానికంటే ముందే అందంగా ఉండాలి అనుకుంటారు కొందరు. చెక్కినట్టు ముక్కు, గులాబీ లాంటి పెదవులు ఇలాంటివి ఉంటేనే ప్రేక్షకులు తమను ఆదరిస్తారని చాలామంది నటినట్లు అపోహపడుతుంటారు కూడా. అలాంటి వారిపై రాధిక అప్టే ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. రాధిక ఆప్టే నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా హీరోయిన్గా తనదైన ముద్ర వేసుకుంది. క్యారెక్టర్లో ప్రాముఖ్యత ఉంటేనే సినిమాను ఒప్పుకునే వారిలో రాధిక కూడా ఒకరు. అయితే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండని రాధిక హీరోయిన్ల సర్జరీల గురించి హాట్ కామెంట్స్ చేసింది. అవన్నీ అనవసరమని విమర్శించింది. చాలామంది ముఖ్యంగా ఇండస్ట్రీలోని వారు సర్జరీలు చేయించుకొని వారి వయస్సు కనిపించకుండా పోరాటం చేస్తున్నారు. ముఖాన్ని, శరీరాన్ని మార్చుకోవడానికి నాకు తెలిసిన చాలామంది సహా నటీనటులు సర్జరీలు చేయించుకున్నారు. అదంతా నా వల్ల కాదు. దీని గురించి మాట్లాడేవారిని కూడా నేను ఎక్కువగా చూడలేదు. ఇండస్ట్రీలో శరీరాకృతిని పట్టించుకోవద్దు అంటూనే సర్జరీలు చేయించుకున్న వారు ఉన్నారు. దానివల్ల నేను కొంచెం విసిగిపోయాను అంటూ సర్జరీల గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది రాధిక ఆప్టే. రక్త చరిత్ర చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది రాధిక ఆప్టే. ఆ తర్వాత బాలయ్య సరసన లెజెండ్ లైన్ చిత్రాల్లో నటించింది. రజనీ కబలిలోనూ నాయికగా నటించింది. అయితే సినిమాలతో కంటే వివాదాలతోనే రాధిక ఆప్టే పేరు మార్మోగింది. వివాదాస్పద వెబ్ కంటెంట్తో తెరకెక్కిన స్టోరీస్తో మరింత పాపులారిటీ పెంచుకున్న ఆప్టే ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. వరుస వెబ్ సిరీస్లు, సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం విక్రమ్ వేద రీమేక్ చిత్రీకరణలో బిజీగా ఉన్న ఆప్టే ఓ ఇంటర్వ్యూలో పలు వివాదాస్పద అంశాలను టచ్ చేసింది. 17 ఏళ్లకు పైగా పరిశ్రమలో భాగమైన రాధిక ఒక విషయంలో తాను ఖచ్చితంగా ఉన్నానని, తాను దేనికి రాజీ పడడానికి ఇష్టపడనని చెప్పింది. నచ్చని, అంగీకరించలేని పనులు చేయలేను. గొప్పగా భావించని వ్యక్తి గురించి గొప్పగా చెప్పడంలో కూడా చాలా అలసిపోయాను అని రాధిక వెల్లడించింది. చిన్న చిన్న చర్చలు, అనవసరమైన పార్టీలకు హాజరవ్వడం పూర్తయిందని పేర్కొంది. తనకు పరిశ్రమలో స్ఫూర్తి నింపే స్పార్క్ కనిపించడం లేదని, అందుకే దానిని స్వయంగా అన్వేషించడానికి కొంత విరామం తీసుకున్నానని ఆమె చెప్పింది. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వివాదాలతో అంటుకాగడం రాధిక ఆప్టేకి కొత్తేమీ కాదు. ఇదే వరుసలో రాధిక కామెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో అగ్గిరాజేస్తోంది. సోషల్ మీడియాల్లో దీనిపై విస్తృతమైన డిబేట్ రన్ అవుతోంది. కెరియర్ మ్యాటర్కి వస్తే రాధిక తదుపరి విక్రమ్ వేదలో కనిపించనుంది. ఇందులో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుంది రాధిక ఆప్టే. విక్రమ్ వేద రీమేక్లోని తన పాత్ర షూటింగ్ను ఆప్టే పూర్తి చేసుకుంది. రాధిక ఇటీవల 10 రోజుల షెడ్యూల్ కోసం ముంబైలో హృతిక్ రోషన్ టీంతో చేరారు. దీంతో తన పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ తమిళ హిట్ విక్రమ్ వేదకి అధికారిక రీమేక్. ఒరిజినల్లో ఆర్ మాధవన్, విజయ్ సేతుపతి టైటిల్ రోల్స్లో నటించారు. ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన పుష్కర్ గాయత్రి హిందీ వర్షన్కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నటిస్తున్న రాధిక ఆప్టే పాత్రకు చక్కని స్కోప్ ఉండడంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. డిజిటల్ మీడియాలో, అదేవిధంగా టెలివిజన్ రంగంలో కూడా దూసుకొని వస్తున్న స్వతంత్ర ఛానల్కి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.